రాజకీయాల్లో స్నేహాలు అనేవి కేవలం అవసరాలకే పరిమితం అవుతాయా? అంటే ఎవరైనా తన సొంత పార్టీలో ఒక వ్యక్తి ఏదైనా ఆరోపణలో ఇరుక్కుంటే సొంత పార్టీ నేతలే చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే, ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నాయుడు గారు మీద వస్తున్న ఆరోపణలు, త్వరలోనే ఈ కేసులో ఆయన ఇరుక్కోబోతున్నారు అనే జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సొంత పార్టీ నేతలే ఆయనకి సహకరించట్లేదు, ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు గారు ఒంటరి వాడయ్యాడా, ఇది తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ సొంత పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఇరుక్కుంటే వాళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి నిదర్శనం ఇదే అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. అందుకే చిన్న స్కామ్తోనే చిన్న వివాదం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇది చిన్నదే కాబట్టి, ఒక రకంగా 1000 కోట్ల స్కామ్ అనేది పెద్దదైనా సరే అది ఉచ్చు బిగుసుకున్న తర్వాత అది పెద్దదో చిన్నదో అర్థమవుద్ది తెలుగుదేశం పార్టీ నేతలకి. ఈ లోపల వాళ్ళకి ఏం సంబంధం లేదు అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ కొద్ది ఒక 2 రోజుల్లోనే ఈ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో 2 రోజుల్లోనే అచ్చెన్నాయుడిని ఒంటరి చేశారా మిగిలిన నేతలందరూ అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కీలక నాయకుడు ఆయన అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే గతంలో అచ్చెన్నాయుడు గారు అప్పట్లో దివంగత ఎర్రన్నాయుడు గారు ఏ విధంగా అయితే టీడీపీకి అండగా నిలబడ్డారో ఆ పార్టీ తరఫున పోరాడుతూ వచ్చారో అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కూడా అచ్చెన్నాయుడు గారు ఒక అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు ఆ రాజకీయాలు చేయడంలో. అయితే ఇక్కడ అచ్చెన్ని ఎమ్మెల్యేగా అలాగే రామ్మోహన్ నాయుడు గారి ఎంపీగా ఆయన కుమార్ అలాగే ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, అలాగే ఎర్రన్నాయుడు గారి కుమార్తె ఆమె ఆదిరెడ్డి భవానీ ఆమె రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, ఈ విధంగా అంటే ఉత్తరాంధ్రలో అతిపెద్ద రాజకీయ కుటుంబంగా వెళుతుంది. కానీ ప్రస్తుతం ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్న చిక్కుకొని ఉండడంతో ఆయనకు మద్దతుగా మాట్లాడేందుకు ఆ ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒంటరి అయ్యారా అనే చర్చ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అయితే ప్రధానంగా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు గారు, అలాగే అదే జిల్లాకు చెందిన వ్యక్తి ఇప్పటి వరకు ఈ విషయం గురించి పెద్దగా ఆయన నోరు మెదపకపోవడం. ఇక ఆ పక్క జిల్లా విజయనగరం జిల్లాకు వస్తే కనుక మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు కానీ, అలాగే విశాఖ జిల్లా కీలక నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ, లేదంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు కానీ, ఇలా ఎవరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడి మాట్లాడింది లేదు. దీనికి సంబంధించి అంటే మనకెందుకులే ఈ కుంభకోణంలో అని అనుకున్నారా, లేదంటే మొన్నటి వరకు చంద్రబాబు గారి వెనకాలండి ఒక గట్టి స్వరం వినిపిస్తూ వస్తున్నారు కాబట్టి 2019 ఎన్నికల తర్వాత, సో అది చూసి ఓర్వలేక వీళ్ళ సైలెంట్ అయ్యారా అనే ఆరోపణలు కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మరి దీనికి కారణం త్వరలోనే అచ్చెన్నకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనే సమాచారంతో కొంతమంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పుడు ఈ కుంభకోణంలో నిండా మునిగినట్టు కనిపిస్తుండడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం నాయకులు ఇదంతా తమకెందుకు వచ్చింది అని చెప్పి దూరంగా ఉన్నారు అనేది కూడా మరొక వైరల్ అవుతున్న అంశం. చూద్దాం మొత్తానికైతే అచ్చెన్నాయుడు గారిని ఒంటరి చేశారు అనే ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది కాలమే నిర్ణయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.